లెట్స్ వెల్కమ్ అత్త కోడళ్ళు. నాకెందుకో శృతి నా కాంపిటీషన్ లాగా వచ్చేస్తా. నీకెవరు వస్తారు? గట్టిగా పట్టుకోకు, బిట్టు ఊడిపోతా. కోడళ్ళు స్వీట్ కాబట్టి మీకు స్వీట్లు, అత్తలకి ఎలాగో షుగర్ వచ్చింటుంది కాబట్టి వాళ్ళకి. కోడళ్ళు వచ్చిన తర్వాత అత్తల అందం కొంచెం తగ్గిందా అని నాకు అనిపిస్తుంది. వాళ్ళ అందం తగ్గితేనే కదా కోడళ్ళు వస్తారు. ఒక టీం వాళ్ళు 15 లక్షలు సొంతం చేసుకోవచ్చు. 15 లక్షలు మనకు వచ్చేసాయి కాదు, నాకు ఎందుకో చూస్తుంటే 1 లక్ష రూపాయలు చిట్టి వేయడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడేమో 15 లక్షలు అంట. భర్త అనేవాడు ఎందుకంత మంచిగా ఉంటాడు? పెళ్ళ మాట వింటాడు కాబట్టి. మీరు చెప్పండి. అమ్మ అడుగు జాడలో ఉంటాడు కాబట్టి. కాదండి, అతను భర్త కాబట్టి. మీరు పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారా? నిజంగా చెప్పాలంటే నేను దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాను, నాకు ఇది ఇవ్వు అని అనను. ఆయనకు తెలుసు ఏమి ఇవ్వాలి అని. అలా అనుకునే చాలా మంది మోసపోతున్నారు. ఆయనకు చాలా పనులు ఉన్నాయి, మీకు ఏం కావాలో కరెక్ట్ గా అడగండి. ప్రతి వాళ్ళు దేవుడా నీకు తెలుసు కదా నాకేం కావాలో అంటే నాకేం తెలుసు అనుకుంటాడు. ఒక్క అత్త కూడా నా కోడలు బాగుండాలి అనుకోట్లా. మీరేమనుకుంటారు? మీకు పర్ఫార్మెన్స్ కి పేమెంట్ అని చెప్పారా వీళ్ళకి? ఈ మధ్య కాలంలో జనరేషన్ ఎలా తయారైపోయిందంటే అత్తలు అత్తల్లా కనిపించట్లేదు, అమ్మలు అమ్మల్లా కనిపించట్లేదు. కొత్తగా పెళ్ళైన భర్త భార్య కోసం ఏం తీసుకొస్తాడు? మల్లెపూలు. అది ఎక్కడ పెట్టుకుంటావు? ఇదేంటి జుట్టు కాదా? ఎక్కడ పెట్టుకుంటావు? ఆయన ఎక్కడ ఒకటి పెడతాడులే. సుమా అట్ట ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు.